నియమ నిష్టలతో చేసే పూరి జగన్నాథుని ప్రసాదం అమృతం. పూరిలోని జగన్నాథుని విగ్రహాల దగ్గర నుండి ప్రసాదం వరకు విశేషాలతో కూడుకున్నవే. ఆ జగన్నాథునికి నివేదించే ప్రసాదం తయారీకి ఎన్నో నియమాలున్నాయి. స్వామివారికి 56 నుండి 64 రకాల పిండి వంటలను నివేదిస్తారు. ప్రపంచంలోనే అతిపెద్ద పాకశాలగా పూరి ఆలయ పాకశాలను చెబుతారు. వేల ఏళ్ల నుండి మహాప్రసాదం రుచి ఎలాంటి తేడా ఉండకపోవడం ఇక్కడి ప్రత్యేకత. ఇక్కడ వంటను సాక్షాత్ మహాలక్ష్మీదేవి అదృశ్య రూపంలో పర్యవేక్షిస్తుందట. అందుకే అన్న ప్రసాదాలు అంత రుచికరంగా ఉంటాయని అక్కడి వారి విశ్వాసం. గంగా, యమున, బావుల్లోని నీటిని ప్రసాదాల తయారీకి వాడతారు. ప్రసాదాన్ని అన్న ప్రసాదాన్ని తయారు చేస్తున్నప్పుడు ఎలాంటి వాసన రాదట. ఎప్పుడైతే ఆ జగన్నాథునికి ప్రసాదం నివేదించిన తర్వాత ఆ ప్రసాదం నుండి సువాసనలు వస్తాయట. రోజు సూర్యుణ్ణి, అగ్నిదేవుణ్ణి స్తుతిస్తూ హోమం చేశాక మాత్రమే ఆ పొయ్యిలను వెలిగించటం ఏళ్ళనాటి నుంచి వస్తున్నది. ఒకసారి వండిన కుండలపై మరొకసారి వండరట. ఎప్పటికప్పుడు కొత్త కుండలు ఉపయోగించాల్సిందే. ఆ కుండలు కూడా పూరి సమీపంలోని కుంబారు గ్రామస్తులు చేసినవే అయ్యుండాలి. దాదాపుగా 500 మంది పాకశాస్త్ర నిపుణులు, 300 మంది సహాయకులతో పాటు 200 మంది సామగ్రిని అందించడానికి నియమించబడి ఉంటారు. వంటలు చేసేవారు కాకుండా పాకశాలలోనికి ఎవరైనా వస్తే వండినదంతా భూమిలో పాతిపెట్టి పాకశాల శుద్ధి చేసి మళ్ళీ వండుతారు. రోజులో 6 సార్లు ప్రసాదాన్ని జగన్నాథునికి నివేదిస్తారు. పాకశాలలో వంటలు తయారయ్యాక సేవాయత్లు వీటిని నియమానుసారం గర్భగుడిలోకి తీసుకెళ్తారు. వాటిని తీసుకెళ్లే సమయంలో ఎవరూ ఎదురు పడకూడదు. దేవునికి ఆహారాన్ని ఒక రకమైన నాట్యం ద్వారా అర్పణ చేస్తారు. స్వామివారి ప్రసాదాల్లో ఉబాడ ముఖ్యమైనది. లక్ష్మీపురాణం ప్రకారం దేవతలందరూ కలిసి ఆరగించేవారట. ఈ ప్రసాదాన్ని మహాప్రసాదం అంటారు. అన్నం, ముద్దపప్పు, పొంతుల అంటే కూరగాయల ఈగురు, పకోడో అంటే తీపి పులుసు, ఖారి అంటే పాయసం వంటివి, ఇలాంటివన్నీ ఇక్కడ ఉంటాయి. అవే కాక కక్కార, అరిసె, పూరి, చెక్కోరి, బల్స, రసబోలి, రసమలై వంటి తీపి పదార్థాలు కూడా ఉన్నాయి. ఈ ప్రసాదాల వెనుక గల ఊర్మిళాదేవి కోరుకున్న వింత వరం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. రావణ సంహారం జరిగిన అనంతరం రాములు వారు దిగ్విజయంగా అయోధ్యకు చేరుకున్నారు. మంచి ముహూర్తంలో అంగరంగ వైభవంగా ఆయనకు పట్టాభిషేకం జరిగింది. ఒకానొక రోజున రాములు వారు సభలో కూర్చొని ఉండగా యుద్ధానికి సంబంధించిన విషయాలు చర్చకు వచ్చాయి. 14 ఏళ్లపాటు నిద్రాహారాలు లేని మనిషే ఇంద్రజిత్తును చంపగలడు. లక్ష్మణుడు అలా 14 ఏళ్లపాటు నిద్రాహారాలు లేకుండా గడిపాడు కాబట్టి ఆయన ఇంద్రజిత్తుని సంహరించగలిగాడు అని ఎవరో గుర్తు చేశారు. ఆ మాటలు విన్న రాములు వారు 14 ఏళ్లపాటు మమ్మల్ని కంటికి రెప్పలా కాజుకుని ఉండేందుకు నువ్వు నిద్రపోలేదని నాకు తెలుసు. నీ భార్య ఊర్మిళాదేవి ఇక్కడి అంతఃపురంలో ఆ నిద్రను అనుభవించిందని తెలుసు. కానీ రోజు నీకు అందించిన ఆహారాన్ని ఏమి చేశావు అని అడిగారు రాములు వారు. అప్పుడు లక్ష్మణుడు, మనం వనవాసం చేసిన నాళ్ళు నాకు అందించిన ఆహారాన్ని ఒక చెట్టు త్వరలో ఉంచేవాడిని అని జవాబిచ్చాడు లక్ష్మణుడు. లక్ష్మణుని నిజాయితీ ప్రజలకు తెలియచెప్పాలని ఆ ఆహారపు పొట్లాలన్నీ ఒకసారి లెక్క పెట్టమన్నారట. వాటిని రప్పించి సైనికులతో లెక్కించారు. కానీ లెక్కలో 1-7 రోజుల ఆహారం తగ్గినట్లు తేలింది. లక్ష్మణ, వివరింపుము అని అడిగారు రాములు వారు. అప్పుడు లక్ష్మణుడు, అన్నయ్య, తండ్రి గారి మరణ వార్త తెలిసిన రోజున మనం ఆహారం తీసుకోలేదు. 2వది రావణాసురుడు సీతమ్మను అపహరించిన రోజున ఆహారాన్ని తీసుకోవాలన్న ధ్యాస మనకు లేదు. 3వది మైరావణుడు మనల్ని పాతాళానికి ఎత్తుకుపోయిన సందర్భంలో 3వసారి ఆహారాన్ని స్వీకరించలేదు. 4వది నేను ఇంద్రజిత్తు సంధించిన బాణానికి మూర్చిల్లన రోజున ఎవరూ నాకు ఆహారాన్ని అందించే ప్రయత్నం చేయలేదు. 5వది మర్నాడు ఇంద్రజిత్తుతో భీకరమైన పోరు జరిగే సమయంలోనూ ఆహారాన్ని నాకు అందించే సమయమే చిక్కలేదు. 6వది ఇక రావణాసురుని సంహారం జరిగిన రోజున బ్రహ్మహత్య పాతకం జరిగిందన్న బాధతో ఆహారాన్ని అందించలేదు.
ఏడవది మర్నాడు రావణి కోసం విలపిస్తున్న లంకావాసులకు తోడుగా మన సేన కూడా ఉపవాసం చేసింది. ఇలా 7 సందర్భాలలో అసలు ఆహారం నా చేతికి అందే పరిస్థితే రాలేదు అని బదులిచ్చాడు లక్ష్మణుడు. లక్ష్మణుడి నిబద్ధతకు రాముల వారి మనసు కరిగిపోయింది. అదే సమయంలో ఊర్మిళ పట్ల కూడా ఆయన ప్రసన్నులయ్యారు. తల్లి, వనవాసంలో నువ్వు ప్రత్యక్షంగా మాతో పాటు లేకపోయినా ఇక్కడ నువ్వు చేసిన త్యాగంతోనే మేము అక్కడ అన్ని సమస్యల్ని తట్టుకొని నిలబడగలిగాము. అందుకే సీతాలక్ష్మణులతో పాటుగా నువ్వు కూడా మా పక్కనే ఆసీనులై ఉండు అని అన్నారట రాములవారు. రాములవారి అనుగ్రహానికి ఊర్మిళాదేవి కళ్ళు చెమ్మగిల్లాయి. అప్పుడు ఊర్మిళాదేవి, ప్రభు, నాకు మీ పాద పద్మాల దగ్గర చోటు కంటే వేరే వరమేది వద్దు. ప్రతిరోజు మీ పాదాల చెంతకి చేరుకొని మీ అనుగ్రహాన్ని పొందే నైవేద్య రూపంలో నేను ఉండేలా అనుగ్రహించండి అని వేడుకుందట ఊర్మిళాదేవి. అప్పుడు రాముల వారు, కలియుగంలో పూరి క్షేత్రంలో నేను కృష్ణి అవతారంలో వెలుస్తాను. నా సోదరుడు లక్ష్మణుడు బలరాముని రూపంలో నాతో తోడుగా ఉంటాడు. నువ్వు విమలాదేవి అవతారంలో ఆ ఆలయంలో క్షేత్ర పాలకురాలిగా వెలుస్తావు. అక్కడ నిత్యం రూపొందించే మహాప్రసాదంలో కొలువై ఉంటావు అంటూ వరాన్ని ప్రసాదించారట. ఆ వరం కారణంగా ఇప్పటికీ పూరిలోని జగన్నాథుని ఆలయం పక్కన విమలాదేవి ఉపాలయం కనిపిస్తుంది. అక్కడ నిత్యం తయారు చేసే మహాప్రసాదాన్ని ఆ అమ్మవారికి నివేదించిన తర్వాత కానీ భక్తులకు అందించరని చెబుతారు. పూరిలో నిత్యం వివిధ రకాల ప్రసాదాలతో వైభవోపేతమైన నైవేద్యం రూపొందించే విషయం తెలిసిందే. ఆ మహాప్రసాదం వెనుకనున్న కథలలో ఈ ఊర్మిళాదేవి కథ కూడా విస్తృత ప్రచారంలో కనిపిస్తుంది.